కృపావాక్యం వింటున్న పిల్లలందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నా. కృప కలిగిన దేవుడు మనందరినూ సంవత్సరాది నుండి సంవత్సరాంతం వరకు కాపాడిన యేసయ్యకి వందనాలు. మరి మీ అందరూ ఎంతమంది వాక్యం వింటున్నారో ఆశ కలిగి దప్పి కలిగి వినాలని నేను కూడా ఆశిస్తూ ఉన్నా. దేవుని కృపలో మనందరం కాచి కాపాడినందుకు వేవేల స్తుతులు. మరి వాక్యంలోకి వెళదాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, నీకు వందనాలు చెల్లిస్తున్నా నాయన, జీవముగల తండ్రి. అయా మీ చేతులకు అప్పగిస్తున్నా, నీ కృపతో నింపి బలపరచున్న నాయన, మీ సన్నిధి తోడుగా ఉంచయ్యా, సహాయం దయచేయండి. ఆదరణకర్తవు నీవే ప్రభా. అయ్యా వింటున్న బిడలకు వినగల చెవులు గ్రహించే జ్ఞానం దయచేయండి. వారి మీద ఉన్న ముసుకులు తీసివేయండి ప్రభా. నీ కృప కలిగిన మాటలు ప్రభు వారి హృదయంలో ఫలించినట్టుగా సహాయం చేయండి. మీరే మాట్లాడి మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామములో అడిగి వచ్చున్నాం తండ్రి, ఆమేన్. యెషయా గ్రంథము 42 అధ్యాయము, మరి మొదటి నుంచి కొన్ని మాటలు చదువుకుందాం. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందున ఆత్మను ఉంచి ఉన్నాను. అతడు అన్యజనులకు న్యాయం కనపరచును, అతడు కేకలు వేయుడు, అరువడు, తన కంఠస్వరము వీధిలో వినబడనీయుడు, నలిగిన రెల్లును అతడు విరువడు, మకమకలాడుచున్న జనపనార ఒత్తిని ఆర్పడవు. దేవునికి స్తోత్రం. యేసు ప్రభువారిని గురించి మరి యెషయా గ్రంథంలో, కీర్తన గ్రంథంలో, మరి అలాగే ప్రవచనాలు ఎన్నో మనం వింటున్నాం. ఈ ప్రవచనం కూడా మరి యెషయా భక్తుడి ద్వారా తెలియపరచబడింది. యెషయా భక్తుడు ప్రవక్త అని మనం తెలుసుకోవాలి. ఈ ప్రవక్త చాలా విశేషమైన మాటలు మనకు తెలియచేశాడు. ఈ ప్రవక్తలో ఎంతో అన్యోన్యమైన మాటలు వింటున్నాం. యేసు ప్రభువారిని గురించి మరి జ్ఞాపకము చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ వాక్యం వింటున్న పిల్లలందరూ యెషయా భక్తుడు ప్రవక్త. మరి ప్రవచనం ఎవరి గురించి అంటే మన గురించే మనకు తెలియటానికి యేసుక్రీస్తును భూలోకానికి పంపిస్తున్నారు. ఇలాంటి వాడు అలాగుంటాడు, ఇలాగుంటాడు అని ప్రవచనం రాశాడు. అందుకని ఆయన అంటున్నాడు, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. దేవునికి స్తోత్రం. బైబిల్ చెబుతుంది, పరమగీతం కూడా అంటుంది కదా, నా ప్రాణప్రియుడా అంటుంది. ఇక్కడ ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొనిన వాడు నా ప్రాణమునకు ప్రియుడు. యేసు ప్రభు అట తండ్రి అయిన దేవునికి ఏర్పరచుకున్నవాడట, ప్రాణమునకు ప్రియుడట. ప్రియుడంటే ఎంతో ఇష్టమైన వాడు, ఘనమైన వాడు, బలమైన వాడు, గొప్ప దేవుడు ఆయన. ఆయన దగ్గర ఉన్నప్పుడు ఈ మాటలు చెప్పి రాపిచ్చాడు ఇందులో. అందుకనే ఆయన అంటున్నారు కదా, నేను ఏర్పరచుకున్నవాడు నా ప్రాణమునకు ప్రియుడు. ప్రాణానికి ప్రియమైంది ఎవరు? ఎవరికైనా కొంచెం కూర ఇష్టం అనుకో, ఎవరికన్నా పెడతామా? పెట్టం. కానీ యేసయ్య అంటే తండ్రికి ఇష్టం. మనకి ఇష్టమైన వస్తువు ఏదన్నా ఉంటుంది, ఎవరికైనా ఇస్తామా? ఇవ్వం. ఇష్టమైన చీర ఉంటుంది, ఇస్తామా? ఇవ్వం. కానీ యేసయ్య ప్రాణానికే ప్రియుడట. అప్రియమైన వాడు బలమైన వాడు, బలమైన వాడు దేవుడు కుమారుడుగా ఆయన దగ్గరున్నాడు. ఎంతకాలమో ఉన్న దేవుడు. చాలామంది అన్యులు అంటున్నారు కదా, క్రైస్తవుల మతం మధ్యలో వచ్చింది, క్రైస్తవుల మతం మధ్యలో పుట్టింది, మధ్యలో వచ్చాడు అని చెప్తా ఉంటున్నారు. క్రైస్తవుల మతం మధ్యలో రావాలా, క్రైస్తవుల దేవుడు మధ్యలో పుట్టలా? ఆదిలోనే తండ్రి దగ్గర కుమారుడుగా ఉన్నాడు. యేసుక్రీస్తుగా భూలోకానికి వచ్చాడు. నరావతారము దాల్చి భూలోకానికి వచ్చింది 2023 సంవత్సరాలు మాత్రమే. కానీ భూలోకానికి రాక క్రితం తండ్రి దగ్గర మనకున్నాడు.
ఆయన కుమారుడుగా ఉన్నాడు. ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు అని చెప్తున్నాడు. అతడు నా ప్రాణమునకు ప్రియుడు అంటే నిజంగా తండ్రి ప్రాణమునకు ప్రియుడుగా ఉన్న ఆయన్ని ఎలా ఇచ్చాడో భూలోకానికి. ఈ భూలోకములో ఎవరి వలన ఇచ్చాడు అంటే మనమే కారణం. మనము పాపము చేత నశించిపోతున్నామని లోకములో పాపములో త్రాగుడులో జూదములో వ్యభిచారములో ఆ దొంగతనములో పట్టబడి నశించిపోతున్నారని ఆ పిల్లలందరి కోసం ఆయన ప్రాణం పెడతానికి ఇష్టపడ్డాడు. ప్రాణము పెట్ట బద్ధుడైపోయాడు. అందుకని నేను ఆదుకునే సేవకుడు, ఇతడు నా ప్రాణమునకు ప్రియుడు. ఇంత ప్రియమైన వాడిని మన కొరకు భూలోకమునికి అప్పగించి ప్రాణాన్ని త్యాగము చేసేంతవరకు దారపోసే వరకు అప్పగించాడు. మన కొరకు ఖర్చు అయిపోయాడు. అయితే అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను. ఏ ఉంచాడట యేసు ప్రభు వారిలో? ఆత్మను ఉంచాడట. ఆ ఆత్మ ఉంది కనుక మనకి కూడా వెళుతూ వెళుతూ అంటాడు, నేను యేసు ప్రభు వారు భూలోకి వచ్చినాక సువార్తలన్నీ బోధించినాక నేను వెళ్ళని ఎడల మీకు ఆదరణకర్త భూలోకానికి రాడు. నేను వెళ్ళిన ఎడల మీ కొరకు ఆదరణకర్తను పంపిస్తా అని చెప్పాడు. ఆ ఆదరణకర్తే పరిశుద్ధాత్మ శక్తివంతుడు. ఇక్కడ అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నానందు ప్రవచనములో నెరవేర్పులో ఆయన డైరెక్ట్గా చూశారు. ప్రజలు డైరెక్ట్గా చూశారు. అయితే ఆయన చెప్పిన మాటల్లో కూడా ఖచ్చితంగా ఏమని ఉందంటే, నేను వెళ్ళని ఎడల భూలోకం విడిచిపెట్టి ఆదరణకర్త మీకు రాడని చెప్పాడు. నేను వెళ్ళిన ఎడల మీకు ఆదరణకర్త పంపిస్తానని చెప్పాడు. ఆ ఆదరణకర్తే ఈ రోజున లోకములో భూలోకములో దేశ దేశాల్లో ప్రజల్లో సంచరించి దర్శనము ద్వారా కళ ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. ఈ మాట్లాడుతున్నాడు అన్నారు ఎవరైనా అంటే పరిశుద్ధాత్ముడే మనతో మాట్లాడుతున్నాడు. ఆదరణకర్తే ఆదరిస్తున్నాడు. ఈ మాట గొప్పగా మీ హృదయంలో ఉండాలని నేను కోరుకుంటున్నా. మరి అంతేకాకుండా అతడు అన్యజనులకు న్యాయము కనపరుచును. అన్యజనులకు న్యాయము కనపరుస్తాడట. న్యాయము చేస్తాడు, న్యాయమే చూపుతాడు, న్యాయమునే పంచిపెడతాడు, న్యాయమునే దానంగా బలి అయిపోతాడు న్యాయానికే. మాట తప్పని వాడు దేవుడు. అందుకనే ఆయన అన్యజనులకు న్యాయమును కనపరుస్తాడు. ఇలాంటి వాక్కులు ఎన్నో రాజులు సహితము దావీదుతో మాట్లాడిన దేవుడు, సలోమానుతో మాట్లాడిన దేవుడు, సామ్సన్తో మాట్లాడిన దేవుడు. యుద్ధాలు జరిగినప్పుడు యుద్ధాలలో విజయాలు ఇచ్చిన దేవుడు. అందుకే న్యాయమును చేకూరుస్తానని చెప్పాడు. కోట్లాది ప్రజలు ఆయనతో కార్యాలు చేపించుకొని ఆయన్ని రుచి చూచి ఆయన్ని విడిచిపెట్టేవాళ్ళుగా ఉండొద్దని మనం చేస్తున్నాం. ఆయన్ని విడిచిపెట్టేవారుగా ఉండొద్దని మనం చేస్తున్నాం. అతడు కేకలు వేయడు అరువడు. ఆయన ఎలాగుంటాడట? కేకలు వేయుడు అరువడు. నలిగిన తన కంఠస్వరము వీధిలో వినబడనివ్వడు. పొట్లాటలతో కుట్లాటలతో రాజకీయులతో నాయకులతో ఇజ్జోడుగా ఉండడు. అందుకని ఆయన స్వరము వీధిలో వినబడదు. అది ఆయన చెప్పాడు మనకి. యేసయ్య చెప్పాడు మనకి ముందలే. యేసయ్యని గురించిన వార్త ముందులే మనుషులందరికీ ఎలవడి చేస్తూ ఉంది. ధర్మశాస్త్రం ప్రవచనం నెరవేర్తానికి సిద్ధముగా ఉంది. అందుకని ఆయన మాటలు నలిగిన రెల్లును అతడు విరువడు. ఒకవేళ ఎవరైనా ఎక్కడైనా
ఏ వ్యక్తి అయినా సరే, అడుక్కు తినే వ్యక్తి అయినా, మంచులో ఉన్న రోగి అయినా, హాస్పిటల్లో ఉన్న రోగి అయినా, బాధలో ఉన్న కష్టాల్లో ఉన్న కుటుంబం అయినా, ఏ కుటుంబం అయినా ప్రభువా అని కేక వేస్తే వారిని ఆదరించే దేవుడు యేసు ప్రభు అక్కడే. వారిని కనికరించే దేవుడు యేసు ప్రభు అక్కడే. అందుకనే ఆయన మకమకలాడుచున్న జనపనార వత్తిని ఆర్పడని రాశాడు. మకమక అంటే దీపం వెలిగించాం, ఇలాగ పెట్టాం, దానికి గ్లాసు లేదు, లేదు కదా, లేనప్పుడు ఎలా ఉంటుంది? ఆ గాలికి ఈ గాలికి రెప్పరెప్పలాడుతూ కొట్టుకులాడుతూ ఉంటుంది. మకమకలాడుతుంది అంటే ఇటు గాలికి ఆరిపోదునా, ఇటు గాలికి ఆరిపోదునా, ఇటు గాలికి ఆరిపోదునా అని మకమకలాడుతుంది. ఆ ఒత్తి ఎలా మకమకలాడుతుందో, శ్రమలో ఉన్న వ్యక్తి, వ్యాధిలో ఉన్న వ్యక్తి, జబ్బులో ఉన్న వ్యక్తి, శ్రమల్లో కష్టాల్లో మునిగిపోయే కుటుంబం ఎక్కడైనా మకమకలాడుతుంటే, డబ్బు లేకో, ధనం లేకో, జబ్బులు ఎక్కువయ్యో, వ్యాధులు ఎక్కువయ్యో, ఆర్థిక పరిస్థితుల్లో మునిగిపోతే, బా తండ్రి అని మొరపెడితే, నేను వారికి మకమకలాడుతున్నారు కనుక, జనపనార వత్తి వలె ఉన్నారు కనుక నేను వారిని ఆర్పను. జనపనార, జనుము, నార ఎక్కడి నుంచి వస్తుంది? జనుము ఎండిపోతేనే దానికి నార వచ్చింది. ఆ నార ఒత్తిగా చేసి పమిదిలో పెట్టి నూనె పోస్తే దానికి గ్లాసు లేదు కదా, అందుకని మకమకలాడుతుంది. అర్థం అవటానికి మనకి ఎంత భాషలో ఎంత మాట తెలియచేస్తూ ఉన్నాడు. జనపనార ఒత్తి మకమకలాడిన ఆర్పడట, దాని చుట్టూ గ్లాసు లేకపోయినా, గాలిని కాయటానికి ఏమి లేకపోయినా, ధనము లేకపోయినా, జబ్బు తగ్గించుకోవటానికి ధనము లేకపోయినా, మందు లేకపోయినా, యేసయ్య ఉంటే ఆ వ్యక్తిని బాగు చేయగలడు, సమర్థుడు. అందుకనే ఆయన పేరు మకమకలాడుచున్న జనపనార ఒత్తి వలె. ఎంతమంది ఉంటారో, ఆ గాలికి చచ్చిపోతానేమో, ఈ శ్రమకు చచ్చిపోతానేమో, ఈ వ్యాధికి చచ్చిపోతానేమో, కడుపులో నొప్పితో చచ్చిపోతానేమో, దయ్యాలు పట్టి చచ్చిపోతానేమో, చేతబడి శక్తులతో చచ్చిపోతానేమో అనుకునే పిల్లలారా, యేసయ్య పైన అనుకొనుడి, యేసును కలిగి ఉండండి, యేసయ్యని నమ్ముకోండి. యేసు క్రీస్తు వాక్యం ఎక్కడ చెప్తే అక్కడికి వెళ్ళండి. తప్పకుండా నీకు ఆయన విజయం ఇవ్వటానికి రాబోతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకేనే ఆయన అంటున్నాడు కదా, అతడు సత్యమును అనుసరించి న్యాయము కనపరుచును. ఎప్పుడు ఎవరికైనా సమస్య వస్తే సత్యమును అనుసరించి న్యాయమును కనపరిచాడే కానీ, అన్యాయముగా ఒక్కళ్ళ దగ్గర ధనం తీసుకొని, మరొకళ్ళ దగ్గర మరొక సహాయము కోరి, మరొక దగ్గర మరొక అవసరమైన వాటిని తెచ్చుకొని వాళ్ళ పక్షాన మాట్లాడాలా, వాళ్ళకి న్యాయము చేయాలా, ఎక్కడ తెచ్చుకోవాలా, ఎక్కడ ఆశ్రయము కోరుకోవాలా, ఎవరిని ఆదరించమని వారి నీడకి వెళ్ళాలా. యేసుక్రీస్తు ప్రభువారు ఒంటరిగా ఒక్కడై ఉన్నా వాడు, ఈ పెద్దలందరూ నాతో ఉంటే బాగుండు, ఈ ప్రజలందరూ నాతో ఉంటే బాగుండు అని కోరుకోలా, ఒక్కడైన వాడే ధైర్యముగా ప్రజలకు న్యాయము కనపరిచాడు, న్యాయం చేశాడు, అన్యాయస్తుల్ని గద్దించాడు, న్యాయముగా ఉన్న పక్షాన న్యాయం చేశాడు. దేవుని కృపతో నింపబడిన యేసయ్య మనకి భూలోకానికి వచ్చాడు. అందుకని ఆయనే నిజమైన దేవుడు. భూలోకమున న్యాయము స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. దేవునికి స్తోత్రం. భూలోకములో న్యాయము స్థాపించే వరకు యేసయ్య ఎప్పుడు దాకుండాలో
అప్పుడు దాకా ఉంటాడు. భూలోకంలో ఆయన మాట ప్రకారం న్యాయము స్థాపించే వరకు ఆయన నలుగుడు పడడు, మందగిలడు. దేవునికి స్తోత్రం. అందుకని న్యాయము స్థాపించే వరకట నాకు సాలొచ్చింది, ఈ వీధులన్నీ తిరిగాను, ఈ క్రైస్తవులతో శాస్త్రులతో పోరాటం అయిపోయింది, నేను వెళ్ళలేను ఈరోజు అని మందగిలలేదట. మందగిలడట. మందగిలతం అంటే పని చేసి వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు, మాలి పడుకుంటారు, పని చేయకుండా మాలతారు. ఒకవైపుకి వచ్చి రెస్ట్ తీసుకుంటాకి ఏదో గదిలోకి వెళ్ళి పడుకుంటారు అని. అలాగని యేసు ప్రభువారు ఎక్కడ మాలినట్టు, తూలినట్టు, కృంగినట్టు, పని సాలించినట్టు, ఇక నేను ఈ పని చేయలేకపోతున్నాను ప్రభువా, నువ్వు నన్ను పంపించావు కానీ నా మాట ఎవరు వింటలేదయ్యా, నేను చేయలేనయ్యా అనలేదట. యేసయ్యా అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని ఆయనకు ఆ మాట రాశాడు, భూలోకమున న్యాయం స్థాపించే వరకు అతడు మందగిలడు, నలుగుడు పడడు. నలుగుడు పడడు, నలిగిపోడట. ఈ కార్యము నా చేత కాదేమో, ఈ శక్తులు బట్టి నీ నా వల్ల కాదేమో, ఈ దయ్యాలు బట్టి నీ నా కొరకు పోవేమో, నా మాట వినవేమో అని హృదయంలో మనమైతే నలిగిపోతాం. ప్రభువా ఈ వ్యక్తి శక్తి పట్టి వచ్చిందయ్యా, ఈ శక్తి నాకు పద్దో లేదో ప్రభువా, అయ్యా అయ్యా అని ఏసై దగ్గర ఏడ్చి మొర పెడతాం. మనమైతే నలిగిపోతాం. ఉపవాసాలు ఉండవలసిందే కొన్ని దయ్యాలకి, కొన్ని దయ్యాలకి ఉపవాసం ఉండవలసిందే. ఉపవాసం అంటేనే దయ్యాలకి మంట, సాతానికి కొరడా దెబ్బలాంటిదని రాశాడు ఒక భక్తుడు. ఎంత ఆశ్చర్యం ఆ మాట, ఉపవాస ప్రార్థన సాతానికి కొరడా దెబ్బలాంటిదట. అందుకని ఉపవాసం ఉండాల్సిందే. ప్రతి సేవకులు, ప్రతి విశ్వాసి, ఏ వ్యక్తి అయినా సరే యేసును అత్తుకునే పిల్లలు దయ్యానికి, రోగానికి, వ్యాధికి ఉపవాస ప్రార్థన అవసరం. అందుకని మనమైతే అలాగుండాలి. ఆయనైతే నలుగుడు పడడో, ఆయనైతే మందగిలడో, కాలు ముడుచుకోలేదు, చెయ్యి సాలించలేదు, పని ముగించలేదు. ఆగే వరకు, సాలించే సమయం వచ్చే వరకు పని సాలించలేదు. యేసయ్యలో ఎంత గొప్ప శక్తి ఉంది మనం వింటున్నాం. ద్వీపములో అతని బోధ కొరకు కనిపెట్టుచు ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరిచి దాని మీదనున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఇటువంటి ఆయన భూలోకానికి రాబోతున్నాడు. ఆయనకి ఎలాంటి పనులు చేయటానికి వస్తాడు, భూమిని సృష్టించి ఆకాశమును భూలోకమునకు స్థిరపరిచి ఏర్పరిచి అందులో ఉన్న ప్రజలకు, సృష్టికి పైగా గొప్ప నాయకుడుగా, యజమానుడుగా ఉన్నాడు యేసయ్య. అప్పుడు ఆయన అంటున్నాడు కదా, వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైనా, మన ప్రాణములు పెట్టిన యేసయ్య, మన ప్రాణములు పెట్టిన తండ్రి అయిన యెహోవా, ఆయనే చెప్తున్నాడు ఈ మాట. గ్రుడ్డి వారి కన్నులు తెరిచుటకును, బంధింపబడిన వారిని శరసాలలో నుండి వెలుపలకు తెచ్చుటకును, చీకటిలో నివసించే వారిని బందీ గృహములో నుండి వెలుపలకు తెచ్చుటకును, యెహోవా అనగు నేనే, నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఆయన భూలోకానికి రాబోతున్నాడు. ఇలాంటి ఆయన నా ప్రియమైన ప్రియుడు, నా ప్రాణమునకు ప్రియుడు, మందగిలడు, సోలిపోడు, కాళ్ళు ముడుచుకోడు, అప్పటి వరకు
నేను మళ్ళా తిరిగి రమ్మనే వరకు అలాగ రాడు. అలాంటి ఆయన ఎంత గొప్పవాడు, భూలోకానికొచ్చి గొప్ప కార్యములు చేయబోతున్నాడట. ఆరో వచనం, గ్రుడ్డివారి కన్నులు తెరుచుటకును, బంధింపబడిన వారిని శరసాల్లో నుండి వెలుపులకు తెచ్చుటకును, చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపులకి తెచ్చుటకును యెహోవానగు నేనే, నీతి విషయములలో నిన్ను పిలిచి నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్యజనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఏమని చెప్పాడు, ఎలాంటి వాగ్దానాలు ఇచ్చాడు? గుడ్డివారి కన్నులు తెరబడును, బంధింపబడిన వారి శరసాలలో ఖైదీలో ఎంతమంది ఉన్నారో వెలుపులకు తెచ్చుటకును, బంధింపబడిన వర్గము అనగా మరి బైబిల్లో ఒక వర్గం ఉంది, భూలోకంలో శరసాలలో ఖైదీల్లో దొంగలుగా పట్టబడేవారు చాలామంది ఉన్నారు. కానీ యేసుక్రీస్తు గ్రంథంలో దేవుని భక్తులు శరసాలలో ఉంచబడ్డారు. అందుకని ఆయన అంటున్నాడు కదా, పాతాళములోకి వెళ్ళిపోయారు, పాత నిబంధన భక్తులందరూ పాతాళానికి వెళ్ళిపోయారు. పాతాళానికి వెళ్ళిపోయిన భక్తులు శరలో ఉన్నారు. అందుకని వారిని విడిపించుకొచ్చే నాయకుడు భూలోకంలో ఎవ్వరో చనిపోరు. అందుకనే ఇలాంటి యేసుక్రీస్తు ప్రభువారు రావాల్సిన అవసరం వచ్చింది. వారిని, శరసాల్లో ఉన్న వారిని విడిపించటానికి, గుడ్డివారు కన్నులు తెరవబడటానికి, అనేకమైన పాపుల్ని రక్షించటానికి సమర్థుడైన దేవుడు. ఈ సమర్థుడైన దేవుడు, దేవునికే ఇన్ని కార్యాలు చేస్తాడని మనకు ముందే తెలియపరుస్తున్నాడు. చీకటిలో నివసించు వారిని బందీ గృహములో నుండి వెలుపులకు తెచ్చును. ఈ లోక సంబంధమైన బందీ గృహాలు ఉన్నాయి, వాటిలో దీపాలు ఉండవు, లైట్లు ఉండవు, కరెంటు ఉండదు, ఫ్యాన్లు ఉండవు. అందుకని అక్కడున్న వాళ్ళు కూడా విడిపించడానికి ఈయన సమర్థుడని చెప్తా ఉన్నాడు. ఇలాంటి వాడు యేసయ్య, ఇలాంటి మహనీయుడు. ఆయనకి మించిన వారు భూలోకంలో ఎవరూ లేరు. యెహోవానగు నేనే, నీతి విషయములో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. దేవునికి స్తోత్రం. ఎవరు చేపట్టుకున్నాడట? యెషయా చేపట్టుకున్నాడా? పట్టుకోలా, భక్తులు చేయి కాదు ఇది. యేసుక్రీస్తు ప్రభువారు యెషయా భక్తుడు నీడలో అర్థము వలె కనపడుతూ, అయ్యా భూలోకములోను వెళ్ళి ఇలాంటి కార్యాలు చేయటానికి, గొప్ప కార్యాలు చూడటానికి నీ చేయి పట్టుకున్నాను. చూడు ఇక్కడ, యెహోవానగు నేనే, నీతి విషయంలో నిన్ను పిలిచి నీ చెయ్యి పట్టుకొని ఉన్నాను. యేసు ప్రభువారు చెయ్యి ఎవరు పట్టుకున్నారట? మరి అలాగైతే ఆ దినాల్లో శాస్త్రులకి, పరిచయులకి, ఫరో రాజుకి, హేరోదు రాజుకి, హేరోదీలకి, ఎంతమందికి ఈయన ఒక్కడే ఉన్నాడు, ఈయనేమి చేయలేడని అనుకున్నారో, అట్టి మనుషులందరి వైపు మీరు ఒక్కసారి తేరి చూస్తే మీకు అర్థమవుతుంది. ఎంతమంది ఒంటరి వాడే, ఏమి చేయలేడు, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ దొరుకుతాడా, ఎక్కడ పట్టుకుందామా, ఎక్కడ చంపేద్దామా అని చెప్పాడు. అందుకని అలాంటి చూసే ప్రజలందరికీ అర్థమవ్వాలి. అందుకని ఆయన ఏమంటున్నాడంటే, దేవునికి స్తోత్రం, యెహోవాను నేనే, ఇది నా నామమున మరి ఎవరికి నా మహిమను నేను ఇచ్చివాడనో కాను. యేసు ప్రభువారు ఒక్కడికే తప్ప ఆయన నామములో మహిమ ఎవరికి ఇవ్వనో అంటున్నాడు. నా నామమును మహిమ ఏ మనుషులకి చెందనివ్వను అంటున్నాడు. యేసు ప్రభువారికి ఒక్కడికే మహిమ దొరికింది. అలాగని ఆయన 43:5 భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను,
తూర్పు నుండి నీ సంతానమును తెప్పించెదను. నా మహిమ నిమిత్తము నేను సృజించిన వారిని, నా నామము పెట్టబడిన వారిని అందరినీ తెప్పించుము. నేనే నేనే కన్ను నుండి అందులైన వారిని, చెవులుండి బదురులైన వారిని తీసుకొని రండి. సర్వజనులారా చాలు, దేవునికి స్తోత్రం. ఆయన అంటున్నాడు కదా, భూలోకములో ఉన్నవారు అందరూ కన్నులుండి అంధులైన వారిని, చెవులుండి బధిరులైన వారిని, గుడ్డివారిని, వ్యాధిగ్రస్తులను అందరినీ నేనే పుట్టించి తిని, యాకోబుతో చెబుతున్నాడు వాగ్దానం. తూర్పు తట్టు నుండి, పడమటి తట్టు నుండి, దక్షిణపు తట్టు నుండి, ఉత్తరపు తట్టు నుండి ఆగ్నేయమ్మని, బిగబట్టు వద్దని నేను సెలవిస్తాను. అయ్యా, ప్రజలందరూ నీ దగ్గరకు వస్తారు యాకోబు, ఇస్రాయేలు, ఇలాంటి వారిని నువ్వు నీ దగ్గరకు పంపిస్తాను, నువ్వే ఆదరించాలి వారిని అని చెప్పాడు.